రాజన్యాయ పాలన పాడినట్టు ఉద్యోగస్తులందరికీ మమ్మల్ని ఎందుకు ఉద్యోగాలు వచ్చి తీసేయకూడదు అంటూ ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు మిమ్మల్ని సీఎం సీట్ ఇచ్చి ఎందుకు తోసేయకూడదు అనేసి. ఎక్కడ కూడా మీరు ప్రజా సంక్షేమం చూసిన పరిస్థితి లేదు. ఉదయం లేచిన దాని నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి పనిలో నిమగ్నం అవ్వకపోతే మా కార్మిక సోదరులు మున్సిపల్ కార్మిక సోదరులు ఊరంతా కూడా అపరిశుభ్రం అయ్యే పరిస్థితి వచ్చింది. గతంలో కురిసిన వానలు చూసినట్టయితే రోడ్డు మీద పారే నీళ్లు మోకాల్లోకి పైదా పోస్తే నిరంతరం శ్రమిస్తూ ఉండబట్టే నగరం ఈరోజు మళ్ళా క్లీన్ గా తయారైంది. శాంతియుతంగా చేస్తున్న నిరసనల మీద ఇలా సైకో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఏమైనా చర్య వెంటనే మా మున్సిపల్ కార్మికులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్చకు పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరిక తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గతంలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేస్తారని మాట నిరసనలు ప్రదర్శిస్తుంటే దౌర్జన్యానికి బాలిన పడినట్టు ఉద్యోగస్తులందరికీ మమ్మల్ని ఎందుకు ఉద్యోగాలు వచ్చి తీసేయకూడదు అంటూ ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు అడుగుతున్నారు మిమ్మల్ని సీఎం సీట్ ఇచ్చి ఎందుకు తోసేయకూడదు అనేసి. ఎక్కడ కూడా మీరు ప్రజా సంక్షేమం చూసిన పరిస్థితి లేదు. ఉదయాన్నే లేచిన దాని నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి పనిలో నిమగ్నం అవ్వకపోతే మా కార్మిక సోదరులు మున్సిపల్ కార్మిక సోదరులు ఊరంతా కూడా అపరిశుభ్రం అయ్యే పరిస్థితి వచ్చింది. గతంలో కురిసిన వానలు చూసినట్టయితే రోడ్డు మీద పారే నీళ్లు మోకాల్లోకి పైదా పోస్తే నిరంతరం శ్రమిస్తూ ఉండబట్టే నగరం ఈరోజు మళ్ళా క్లీన్ గా తయారైంది. శాంతియుతంగా చేస్తున్న నిరసనల మీద ఇలా సైకో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ఏమైనా చర్య వెంటనే మా మున్సిపల్ కార్మికులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్చకు పిలిపించి వాళ్ళ న్యాయమైన కోరిక తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. గతంలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ పర్మనెంట్ చేస్తారని మాట ఇచ్చిన జగన్